అంబేద్కర్ కోనసీమ మునివరం ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం. దాదాపు వైసీపీ ఈ మధ్యన కళ్ళజోడేసుకోవడం ఎక్కువైపోయింది. వైసీపీ అక్రమాల గురించి దస్తాలు చదివి ఎక్కువ సైట్ పెరిగిపోయింది నాకు. ముమ్మడివరం అనగానే ఇక్కడ గుర్తొచ్చేది సముద్ర తీర ప్రాంతం, రైతాంగం, వీరందరి గురించి సమస్యలు వినం మాట్లాడి పొద్దుటి నుంచి చాలా మంది మేధావులతోటి, కోనసీమ రైతు పరిరక్షణ సమితి పెద్దలతోటి, ముమ్మడివరంలోని అన్ని మండలాల్లోని కొంతమంది కీలకమైన పెద్దలతోటి, మత్స్యకారుల నేపథ్యం నుంచి వచ్చిన పెద్దలతోటి అందరితో మాట్లాడి సమగ్రంగా ఒక అవగాహన, కొంతమేరకు ఒక అవగాహన వచ్చింది. 10 సంవత్సరాలు జనసేన ఒక పార్టీ నడపడం, 10 సంవత్సరాలు ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారికి కూడా, వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి, వాళ్ళ తాతల కాలం నుంచి కూడా రాజకీయంగా రాజకీయం సమర్థత ఉన్న కుటుంబాలు. నేను సాధారణ దిగువ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చి స్వయం శక్తితో స్వీయ శక్తితో ఎదిగిన కుటుంబం నుంచి వచ్చాను. ఇంత ఆదరాభిమానాలు సినిమా పరంగా ఇచ్చిన తర్వాత, ఇదేదో సినిమాల్లో వచ్చిన తర్వాత రాజకీయాలకు రావాలి, నాకు రాజకీయాలకు రావడానికి ప్రేరణ జాతీయ స్థాయి నాయకులు. మన పొట్టి శ్రీరాములు గారు 56 రోజులు ఆకలితో నిరాహారంతో పస్తులుండి మనకి స్వాతంత్రం సంపాదించి పెట్టారు ఉమ్మడి మద్రాసు పాలన నుంచి. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా, ఈరోజుకి కోనసీమ పరిస్థితి ఇంకా గిట్టుబాటు ధరలేదు మాకు. తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులకి మాకింకా తాగడానికి నీరు లేదు, సరైన వసతులు లేవు, సరైన హాస్పిటల్ లేదు. కోనసీమ మొత్తానికి ఒక టెరిషరీ హాస్పిటల్ అంటాం, అంటే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్, సెకండరీ హెల్త్ కేర్ సెంటర్, 3వ స్థాయిది టెరిషరీ హెల్త్ కేర్ సెంటర్ కాకినాడలో ఉంది కానీ మనకి కోనసీమలో లేదు.